Good afternoon again, all of you. So, TS final mop-up, AP phase 4. AP phase 4 తర్వాత ఎవరన్నా మిగిలితే ఇలా స్టే ఫ్రీ వీకెన్సీకి వెళ్ళినా ఇంకొన్ని సీట్స్ వస్తాయి. కాబట్టి ఏపీ ఏయు కానీ ఎస్వి కానీ తెలంగాణ కానీ ఇంకా మరి తెలంగాణ ఫైనల్ ఎక్స్టెండ్ ఫైనల్ ఫైనల్ మాపప్ అని ఇస్తాడో ఎవడన్నా నా డౌట్. మేబీ దిస్ ఈజ్ అ ఫైనల్ అవ్వచ్చు ఏమో. ఈ 16లో కూడా ఏదన్నా మరి 4-5 మిగిలితే ఆ 4-5 కూడా ఫిలప్ చేద్దామని చెప్పి చేసినా చేయొచ్చు. ఐ కెనాట్ సే నో. బట్ ఎనీహౌ మిగలకుండా చూస్తే ఇట్స్ బెటర్. దీంతో ఫైనల్ మాపప్ అయిపోద్ది. ఎలాగో స్టే ఫ్రీ వేకెన్సీ రౌండ్ కి తెలంగాణ నుంచి ఎగ్జిట్ అవడానికి లేదు. ఎవరైనా సీట్ వచ్చినా ఆ సీట్ పోయినట్లే స్టే ఫ్రీ వేకెన్సీ రౌండ్ లో. ఇప్పుడు చూశాను నేను స్టే ఫ్రీ వేకెన్సీ రౌండ్ లో కూడా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. ఎయిమ్స్ మంగళగిరి ఓపెన్ ఉంది, బీబీ నగర్ ఓపెన్ ఉంది, ఇంకా ఇప్పుడు అలాట్మెంట్ అయినవి ఉన్నాయి. బెంగళూరు మెడికల్ కాలేజ్ అలాట్మెంట్ అయినవి ఉన్నాయి, నాగపూర్ ఎయిమ్స్ అలాట్మెంట్ అయినవి ఉన్నాయి, ఆ తర్వాత జిప్మర్ కరాయికల్ అలాట్మెంట్స్ అయినవి ఉన్నాయి. అలాగే ఇంకా జాయిన్ అవుతారు లేదో తెలియదు, అలాట్మెంట్స్ అయినవి ఉన్నాయి. రంగరాయ అలాట్మెంట్ అయినవి ఉన్నాయి, కర్నూలు అలాట్మెంట్ అయినవి ఉన్నాయి, ఏసీఎస్ఆర్ అలాట్మెంట్ అయినవి 3-4 ఉన్నాయి ఇప్పుడు ఈ రౌండ్ లో. అలాగే అనంతపూర్ అలాట్మెంట్స్ అయినవి ఉన్నాయి. అంటే స్టే ఫ్రీ వేకెన్సీ రౌండ్ లో కూడా ఇంకా మన సీట్స్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఓబీసీ అలాట్మెంట్ ఇంకా ఉందో ఒకటి మిగిలింది, అది కూడా ఇప్పుడు వచ్చింది సీట్. వాళ్ళు జాయిన్ అవుతున్నారో లేదో తెలియదు. కాబట్టి ఎలాగే కొన్ని సీట్లు వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే మధురై ఎయిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అలాగే నాగపూర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎయిమ్స్కి, ఇక్కడ నుంచి అలాట్ అయిన వాళ్ళు కూడా. అంటే ఏపీలో నుంచి వెళ్ళొచ్చేమో కానీ తెలంగాణ నుంచి వెళ్ళటం అనేది కొద్దిగా ఫ్రీ ఎగ్జిట్ ఉంది కాబట్టి మరి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారో లేదో నాకు తెలియదు. కానీ లేదు 3 లక్షలు కట్టేస్తే ఈ తీసుకుని సర్టిఫికేట్స్ తీసుకుని స్టే ఫ్రీ వేకెన్సీ లో జాయిన్ అయిపోవచ్చు. అలా ఏమైనా వెళ్తే కనుక తెలంగాణలో కూడా ఇంకా కొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. మరి ఫైనల్ 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 మాపప్ రౌండ్స్ కూడా ఉంటాయేమో తెలియదు ఇంకా. బట్ బాగా వచ్చినట్లే తెలంగాణకు ఆల్రెడీ 480B లోకి వచ్చేసింది ఓపెన్. 527 ఏయుకి వచ్చింది అండ్ ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ 528 ఎస్యూ. కానీ ఎస్యూ వాళ్ళు కూడా 527కి వచ్చేస్తారు. ఇందులో ఓయూలో నెక్స్ట్ 5 సీట్లు వాళ్ళకి వస్తాయి. ఏయుకి రావు, ఏయు ఇక్కడ జాయిన్ అయిపోతారు కాబట్టి ఎస్యూ వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఎస్యూ వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్ గా 527కి దిగిపోద్ది. అంటే రెండు 527 దగ్గర ఆగినట్లు, ఏయు కానీ ఎస్వి కానీ. ఏయు దిగదు, ఏయు అయిపోయింది ఇక. ఏమన్నా ఇందులో 1 or 2 సీట్స్ మిగిలిన ఎస్వికి వస్తాయి కానీ ఇక ఏయుకి రావు. అలాగే బీసీబీ ఎక్కడ దిగుతుందో చూడాలి. బీసీబీ ఏయుఎస్వి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ సీట్లు వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాత్రమే పెట్టండి. పెడితే 6 అయితే కనుక డెఫినెట్ గా ఏం కాలేజీలో వస్తుంది నాకు తెలియదు. 533 ఏం కాలేజీలో వస్తుంది అది నాకు తెలియదు. దట్స్ ఐ డోంట్ నో. కానీ ప్రస్తుతానికి చివరి ర్యాంక్ తెలుసు కానీ అవే కాలేజీలు ఏంటి అనేది ఇంకా నాకేం తెలియదు. కానీ దాని గురించి అయితే ఐడియా లేదు. సో దట్ ఈస్ ఫ్రమ్ మీ. మీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉంటే ఇక రైజ్ యువర్ హ్యాండ్స్, ఐ కెన్ సే ద డౌట్స్ ఆఫ్ యూ ఎనీథింగ్ లెఫ్ట్. ఒకసారి అన్మ్యూట్ చేయండి. వంశీ, ఫస్ట్ వంశీ ఉన్నాడు రైజ్ హ్యాండ్ చేసి. వంశీ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏమండి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. 527 సార్. 527 ఏయునా ఎస్వీనా? ఎస్వీయు సార్. ఎస్వీ నెక్స్ట్ రౌండ్ లో వస్తలే, ఓయూ లో వస్తుంది. అదే ఇప్పుడు ఎట్లా అది నెక్స్ట్ రేపు మనం ఫ్రీ ఎగ్జిట్ అట్లాంటివి ఏం కాకుండా ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్లు వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు ముందున్న వాళ్ళు అప్లై చేయకపోతే ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు మనకు ఛాన్స్. నేను నుంచి మొత్తుకుంటాను అదేనండి. ఎవరు ఇక్కడ వచ్చిన వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు అప్లై చేయొద్దు. సీట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, అప్లై చేయండి, అప్లై చేయండి. అదే నేను మొత్తుకుంటానికి ముందు మీటింగ్ పెట్టాను. ఆల్రెడీ వీడియో కూడా వెళ్ళిపోయింది. వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ లో పంపించాను, ఆల్రెడీ దానికి వెళ్ళిపోయింది. కాబట్టి నాకు తెలిసి సీట్ వచ్చిన వాళ్ళు ఈ లోపు ఈ రిజల్ట్ వచ్చే లోపల పెట్టేస్తారు అని కంగారు పడి నేను చెప్పాను. ఖచ్చితంగా మంచి పనే చేశారు సార్ మీరు, చాలా యూజ్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు, సంతోషము. అయితే ఈ అదే 494 సార్, 6-494 ర్యాంక్. 28 అయితే ఆగిందండి పక్క. కానీ ఆ 27 లోకి డెఫినెట్ గా 5 ఉన్నారు. 5 రేపు వచ్చేస్తారు, ఇందులో వచ్చేస్తారు. ఎవరు పైన పెట్టకుండా ఉండండి, ఇటువంటి పిల్లలకు ఉపయోగపడద్ది. చూడండి పేరెంట్స్ ఎంత పాపం తాపత్రయంలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క వాయిస్ని గమనించండి. గమనించి సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ
తెలంగాణ ఫైనల్ మాపప్ లో పెట్టద్దు. సీట్లు రాని వాళ్ళు మాత్రమే పెట్టారు. స్లైడింగ్ పెట్టుకోండి మీ ఇష్టం. స్లైడింగ్ వల్ల నష్టమేం జరగదు. పైన సీట్ వెళ్తే కింద సీట్ ఖాళీ వస్తుంది, దానివల్ల నష్టమేం జరగదు. కానీ సీట్ వచ్చిన వాళ్ళు పెడితే మాత్రం నష్టం జరుగుద్ది. కాబట్టి మీరు ఇంతవరకు ఎంతెంత వెయిట్ చేసి సీట్ పొందారో చివరి మినిట్లు మీ అందరికీ తెలుసు. ఇదే విధంగా ఇంకా కొంతమంది పిల్లలు 5-6 కూడా వస్తాయి, వాళ్ళకి కూడా కొద్దిగా న్యాయం జరిగేటట్లు మీరు అందరూ చూడండి. ఆ పేరెంట్స్ తరపు నేను కూడా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వంశీయా సార్, వంశీ గారు, రెడ్మీ నోట్ 9 సూర్యపేట నల్గొండ ప్రస్తుతం కాలేజీలన్నీ సూర్యపేట బాగున్నాయి అంటున్నారు నల్గొండ మీద. నమస్తే సార్. చెప్పండి సార్. ఎస్వియు జనరల్ ఈడబ్ల్యూఎస్ సార్, ఓసి 524 ఫీమేల్ కి ఏమన్నా ఛాన్సెస్ ఉందా, పెట్టుకోమంటారా సార్? ఈ రోజు పెట్టండి, పెడుతున్నా తప్పలేదు, కానీ ఆప్షన్స్ పెట్టండి, ఎందుకు వదిలేయాలి, పెట్టండి, కానీ ఛాన్సెస్ తక్కువ, ఛాన్సెస్ తక్కువ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కింద వాళ్ళు ఎవరైనా పెట్టండి అమ్మా, ఏమో పైన వాళ్ళు ఎవరన్నా సరిగ్గా రాకపోతే వస్తున్నామో, కింద వాళ్ళు పెట్టచ్చు, సీట్ వచ్చిన వాళ్ళు పెట్టకండి. నా ఉద్దేశం అది, సీట్ రాని వాళ్ళు ఎవరైనా పెట్టండి. ఎనీబడి హ్యాస్ టు ట్రై ఫర్ ద లాస్ట్ లక్, కాబట్టి ఎవరు వదలదు సీట్ రాని వాళ్ళు. సీట్ వచ్చిన వాళ్ళే పెట్టద్దు అని నా అభిప్రాయం అంతే. ఏం సిద్ధార్థ, హలో, రెడ్మీ నోట్ 9 చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే సార్, ఇప్పుడు నిన్న ఇవాళ కనుక ఏమన్నా ఏపీ నుంచి స్ట్రే వేకెన్సీలో రిలీవ్ అయి ఉంటే అవి ఫేస్ 4 కి యాడ్ చేస్తున్నారు సార్? మాపప్ లో కలుపుతాడు సార్? మాపప్ లో కలుపుతారా? మాపప్ లో కలుపుతాడు. ఇప్పుడు ఏమి దీంట్లో కలపడు, మాపప్ రౌండ్ లో కలుపుతాడు. మాపప్ లో కలుపుతాడు, స్లైడింగ్ ఉండదు ఏపీ దాంట్లో, స్లైడింగ్ ఉండదు. సీటు రాని వాళ్ళకి మాత్రం ఇస్తాడు. ఒక లక్ ఫ్యాక్టర్ చివరి వాళ్ళకి అది కూడా ఉంది, ఒక లక్ ఫ్యాక్టర్. మంచి కాలేజీలు ఖాళీ అయితే నెక్స్ట్ కనుక మాపప్ రౌండ్ కనుక ఉంటే ఈ చివరి ఈ రోజు సీట్ రాని 27-26 కూడా మాపప్ రౌండ్ లో మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ఆల్సో ఏ లక్ ఫ్యాక్టర్ ఈస్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్. తెలంగాణ వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చారు కదా సార్, ఏపీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు సార్? ఇప్పటికి అవన్నీ మరి ఆల్ ఇండియా వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్ ఇవ్వలేదు కదండి ఆల్ ఇండియా రౌండ్ 2 తర్వాత. అంటే సార్ మనం ఇంటర్వ్యూ చేసిన ఏమైనా అడగడానికి ఉండిద్దా సార్? అంటే ఇవ్వచ్చు కదా, అడిగిన వాళ్ళు ఏం చేయరు సార్, వాళ్ళు రూల్ ఉంది, ఆ రూల్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. తెలంగాణలో ఇవ్వటానికి ఏంటంటే 19 ఇలాగే ఒక సీట్ పోతే ఎవరో కోర్టులో ఇస్తే కోర్టు అలా కాదు మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి సీట్ ఇప్పించారు. అందుకని అప్పటి నుంచి వాళ్ళు మాపప్ రౌండ్లు ఇస్తున్నారు. మీరు వచ్చిన వాళ్ళు ఎందుకు సార్? పాపం నాన్నలు ఎవరికి వాళ్ళకి లక్ వెనకాల చివరి వరకు అలా 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 ఉండి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళండి మళ్ళీ మీకు ఎందుకు దాని గురించి. అలాగే సార్, నాకు గవర్నమెంట్ కాలేజ్ కి ఒక్కళ్ళే ఉన్నారు సార్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మధ్యలో. ఉందగానే పోన్లే బాబు, నీకు సీట్ వచ్చింది, వాళ్ళకి సీట్ రాలేదు, నువ్వు ఎందుకు దాన్ని తాపత్రయపడి ఉపయోగం చెప్పు. ఇప్పుడు నువ్వు కోర్టులు వేసుకోవాలి, కోర్టులు వేసుకుంటే మళ్ళీ ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు ఫైనల్ రౌండ్ కూడా మిగులుతారు. ఈ లోపల అసలు టైం అయిపోయిందంటే తీసుకెళ్లి బిఎన్సీకి ఇస్తారు, ఎందుకు దాని గురించి మనకి తాపత్రయం ఇప్పుడు. అంటే స్లైడింగ్ ఉంటే ఇంకా బెటర్ కాలేజ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మీరు బెటర్ కాలేజీకి వెళ్తారు స్లైడింగ్ ఉంటే, స్లైడింగ్ ఉంటే అటు ఇటు స్లైడింగ్ ఇవ్వటం వల్ల చాలా చాలా రౌండ్లు అయింది, ఇప్పుడు కూడా ఆగిపోయింది. ఇంకా మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఇన్ని రౌండ్లు పెట్టారు. ఆల్ ఇండియా కోట అయితే మీరు ఉంటే ఉండండి, లేకపోతే సెకండ్ రౌండ్ జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, లేకపోతే క్లోజ్. సెకండ్ రౌండ్ జాయిన్ అయితే నీకు మాపప్ లేదు, స్టే ఫ్రీ వేకెన్సీ లో ఎత్తిపడేశారు. ఎవరు మాట్లాడారు? ఈరోజు ఏమ్స్ మంగళగిరిలో వస్తున్నాయి, మంగళగిరి రాని అంతకంటే పైన మార్కులు చాలా మంది సెకండ్ రౌండ్ లో జాయిన్ అయ్యారు. నాకు తెలిసి సూర్యపేటలో ఒకళ్ళు సెకండ్ రౌండ్ లో జాయిన్ అయిపోయారు. ఇప్పటి వరకు ఉంటే వాళ్ళకి ఇంకా మంచి కాలేజీలు వచ్చినాయి ఆల్ ఇండియా కోటాలో. ఏం చేస్తారు మరి ఆ టైంలో? వాళ్ళ నిర్ణయం అది సెకండ్ రౌండ్ తో క్లోజ్, సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో అదే ఫైనల్. అక్కడ నుంచి ఎవరైతే సీట్ రాని వాళ్ళకి మాత్రమే మాపప్ రౌండ్ కానీ స్టే ఫ్రీ వేకెన్సీ ఉన్నట్టు కానీ ఇస్తామని ఆల్ ఇండియా కోట. ఇంకా ఇన్ని రౌండ్లు నడిపారు వీళ్ళు, ఫోర్త్ రౌండ్ కూడా నడిపారు. ఈరోజు ఏపీ వాళ్ళు మాపప్ గెలిపోవచ్చు వాళ్ళు. అవును సార్, వెళ్లకుండా ఫోర్త్ రౌండ్ కూడా స్లైడింగ్ ఇచ్చి ఇంకా ఆంధ్ర కాలేజ్ ఉంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, ఎస్విఎంసీ ఉంది, ఈ సీట్లను మళ్ళీ వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత మాపప్ పెడదామని నడుపుతున్నారు. అంతా వాళ్ళు మీ గురించి ఆలోచించారు, ఆలోచించకుండా చేయలా. ఓకే సార్, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక మాపప్ రౌండ్ లో కూడా వాళ్ళకి రైల్ రూమ్ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఉపయోగం ఉంది, ఇంకా 2 రోజులు అది కూడా అయిపోద్ది. ఓకేనా సార్? ఖచ్చితంగా ఫేస్ 4 లో అయితే కలపరు కదా సార్? నిన్న ఇవాళ రిలీవ్ అయినా కూడా కలపలాం పక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏం సిద్ధార్థ, అదే చెప్తున్నాను, ఇటువంటి నేను ఎన్నో కౌన్సిలింగ్ లో చూశాను. మాపప్ రౌండ్ లో అదృష్టం కలిసి వచ్చి చివరి ఉన్న వాళ్ళకి బెస్ట్ కాలేజీలు వచ్చేసినాయి. రేపో రేపు ఈ 527 20 దగ్గర ఆగిన వాళ్ళు ఓపెన్ లో ఎవరైనా ఆగినా, రిజర్వేషన్ లో ఏమైనా ఆగినా,
ఏమో వాళ్ళకి డైరెక్ట్ గా మంచి బెస్ట్ కాలేజ్ ఆఫ్ ది స్టేట్ వచ్చేస్తేమో. కొన్ని ఉంటాయి, మూడు నాలుగు సీట్లు ఉంటాయి. ఆ మూడు నాలుగు సీట్లు ఎవరోళ్ళకి సీట్ రావడానికి ఇచ్చారు కదా, మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కదా. ఆ లక్క చివరి వరకు వాళ్ళు ఓపిక చేసి ఓపిక గా ఉన్నందుకు వాళ్ళకి ఆ లక్క భావంతులు ఇచ్చారేమో రాని నాలుగు కూడా. నెక్స్ట్. హలో, చెప్పండి సిద్ధార్థ్ గారు. సార్ మా బాబుకి 469 వచ్చాయి సార్. తెలంగాణ పెట్టమంటారా, ఆంధ్ర పెట్టమంటారా సార్? ఏది, బీసీబీనా? బీసీబీ సార్. బీసీబీ ఈ రోజు చూడండి, ఈ రోజు చూసి ఈ రోజు సీట్ కనుక రాదు ఎలాగో. ఎస్వియునా ఏయునా? ఏయూ సార్. ఏయూ రాదు ఎలాగో, తెలంగాణ పెట్టండి. ఏయూ రాదు కాబట్టి తెలంగాణ పెట్టండి. 469 కి ఏయూ రాదు. ఓకే సార్. ఏయూ రాదు, వస్తే పెట్టకండి, రాకపోతే పెట్టండి అని చెప్తున్నాను. తెలంగాణ పెట్టండి. ఓకే సార్. ఓకే. వి జ్యోతి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు తమిళనాడులోని మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ జాయిన్ అయితే మాది ఏపీ, అక్కడ ఎండి అక్కడ లోకల్ అవుతుంది సార్? ఇక్కడ లోకల్ అవుతుంది సార్? తమిళనాడు డెఫినేషన్ నాకు తెలియదు అండి. ఇక్కడ అయితే లోకల్ అవరు, ఇక్కడ లోకల్ పోద్ది, అంతవరకు గ్యారంటీ. ఏపీ అయితే లోకల్ అవరు, తమిళనాడు లోకల్ అవుతారా లేదా వాళ్ళ డెఫినేషన్ చూడాలి, డొమిసైల్ డెఫినేషన్ అనేది. ఇక్కడ అయితే లోకల్ అవరు. లాస్ట్ 4 ఇయర్స్ ఇక్కడ మీరు చదవట్లేదు కాబట్టి మీ లోకల్ స్టేటస్ ఏపీకి పోద్ది. తెలంగాణలో జాయిన్ అయితే తెలంగాణలో లోకల్ లోకల్ అవుద్ది. సరే సరే. హర్షదీప్527 వచ్చాయి సార్. ఇట్లా ఎక్కడ 527 AU రావచ్చేమో ఈ రోజు. ఈ రోజు లాస్ట్ ర్యాంక్ లో ఉన్నారు వచ్చి. నా ర్యాంక్ కూడా తెలియదు, 527 మార్క్ ఒకటే తెలుసు, ఏది ఫైనల్ ర్యాంక్ కూడా నాకు తెలియదు. వచ్చిందొచ్చు రాకపోయినా పర్లేదు, వస్తుంది వస్తుంది అండి. ఆ 527 వరకు షూర్ గా వస్తుంది ఏయు. ఓకేనండి, నెక్స్ట్ రౌండ్ లైన్ వస్తుంది చూడండి. వస్తే ఓకే, రాకపోతే ఉస్మానియా పెట్టుకోండి. ఈవెన్ మీకు నేను చెప్తున్నా కదా, ఫ్రీ స్టే ఫ్రీ వేకెన్సీ రౌండ్ లో కూడా కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది, కొన్ని సీట్లు వస్తాయి. ఓకే, అందులో కొద్దిగా మంది జాయిన్ అవుతున్నారు. ఆ జాయిన్ అయిన సీట్ ని నెక్స్ట్ బెస్ట్ మీకు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ అదృష్టం కూడా ఉంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రెడ్మీ నోట్ 9 చెప్పినట్టున్నారు ఇందాక. రెడ్మీ నోట్ 9 ఇంకోట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. 525 ఓసీ ఎస్వి రీజన్ సార్? రాకపోవచ్చు కానీ పెట్టు, ఈ రోజు అయిపోయిన తర్వాత చూసుకుని తర్వాత అందులో పెట్టు. మాపపురం సార్? ఏపీలో మాపపురం కూడా పెట్టచ్చు కానీ అంతవరకు దిగదమ్మా, అన్ని సీట్లు ఉండవు. ఓకే సార్. 25 వరకు ఉన్న సీట్స్ ఉండవమ్మా. ఇప్పటికే బాగా వచ్చింది. 27 అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు, చివరికి 27 కి దిగిందంటే ఇట్స్ గుడ్. డెఫినెట్ గా 2-3 మార్కులు మనం అనుకున్న దానికంటే దిగినాయి అన్ని కూడా. కాబట్టి ఇంకంతకంటే దిగపోవచ్చు, 25 వరకు రాకపోవచ్చు. 27 మేబీ ద లీస్ట్. అయిపోయారు అందరూ డౌట్స్ ఉన్న వాళ్ళంతా అయిపోయారు, అక్కడేమో నాకు కనపడట్లేదు. ఓకే సిద్ధార్థ అయిపోయిందిగా, మళ్ళీ అడుగుతున్నారు అయిపోయినాయా? ఓకేనండి, ఆల్ ఆఫ్ యూ ఎనీహౌ మీకు తెలిసిన వాళ్ళకి, మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ కి, స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్కి కంగారుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. రేపటి వరకు టైం ఉంది. ఈరోజు 4th రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుని సీటు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టద్దు. అలాగే టిఎస్లో ఎవరైతే సాటిస్ఫైడ్ ఉన్నారో కాలేజెస్, వాళ్ళెవరూ వెబ్ ఆప్షన్స్ పెట్టద్దు జాయిన్ అయ్యి సాటిస్ఫైన్ వాళ్ళు. అలాగే టిఎస్లో ఎవరైతే స్లైడింగ్ కోరుకున్నారో, మీకు నచ్చిన పై కాలేజీ ఏమన్నా కావాలనుకుంటే పెట్టండి, ఇక్కడ ఉన్నా లేకపోయినా పెట్టండి. డెఫినెట్గా అక్కడ సీట్ కనుక రేపు పొద్దున స్లైడింగ్లో ఏమైనా ఖాళీ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటే వస్తే, లేకపోతే రాదు. చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఈ వెబ్ ఆప్షన్ సీట్ వచ్చిన వాళ్ళు పెట్టేటప్పుడు ఓన్లీ మనకి స్లైడింగ్ కావాల్సిందే పెట్టాలా, వచ్చింది కూడా పెట్టాలా? అని వచ్చింది పెట్టక్కల్లా, మీకు ఆ సీట్ రిటైర్ అలాగే ఉంటుంది. మీకు కావాల్సిన కాలేజీ ఒకటి పెట్టండి చాలు. మమతా బాచ్పల్లి ఆర్ ఎస్విఎస్, డెఫినెట్గా ఎస్విఎస్ఏ మంచిది, నో డౌట్. బాచ్పల్లి మీద బాచ్పల్లి హైదరాబాద్ అని ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఎస్విఎస్ ఈజ్ ఓల్డర్ దాన్ బాచ్పల్లి, డెఫినెట్గా ఎస్విఎస్ ఈజ్ గుడ్, అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్. ఇంకేమున్నాయా డౌట్స్? ఏమున్నాయా? సో ఇది ఈరోజు నా వైపు నుంచి. ఒప్పో A54 సార్. నమస్తే సార్. నమస్తే.
సార్ బాబు ఎస్సి ఏయు 434 సార్ 434 రావాలి ఈరోజు ఈరోజు ఎస్సీనా ఎస్టీనా ఎస్సీ సార్ ఎస్సీ ఎస్సీ గుర్తులేదు నాకు కరెక్ట్ గా మొన్న నేను ఎక్కడుంటా వస్తానని చెప్పాను గుర్తులేదు తక్కువే ఉన్నాయి ఎస్సీ సార్ తక్కువే ఉన్నాయి ఎస్సీలో సీట్స్ తక్కువే ఉన్నాయి అదే ఓయూకి ఎట్లా అని ఇంకా ఇప్పుడు ఎన్ని గంటలకు ఎస్సీలో ఒక సీట్ కూడా లేదు కదా అసలు అసలు ఇక్కడ లేవు కదా సార్ ఏయూలో ఏయూలో ఓయూలో కూడా ఒక సీట్ కూడా లేదు ఎస్సీ లేదు ఎస్టీ ఉంది అంతే ఇందా చూపించిన దాంట్లో మీకు ఎస్సీ లేదు కదా అవునవును సార్ అక్కడ లేదు ఎస్సీ సీట్ ఒకటి మిగలలా మిగిలినప్పుడు మీరు పెట్టుకుని మాత్రం ఉపయోగం ఉంది రాదు ఎస్సీ లేదు బీసీఏ ఉన్నాయి రెండు బీసీబి ఆరు ఉన్నాయి బీసీడి ఒకటి ఉంది ఎస్టీ ఒకటి ఉంది మైనారిటీ ఒకటి ఉంది ఓపెన్ ఐదు ఉన్నాయి మొత్తం 16 సీట్లు కాబట్టి ఎస్సీలో సీట్ లేదు అసలు పెట్టిన ఉపయోగం లేదు మీకు ఓకేనండి ఇక్కడ సార్ మనకి ఏది ఈరోజు చూద్దాం ఈరోజు ఏం తర్వాత చూద్దాం ఓకేనా సూర్యాపేట ఆర్ ఎస్విఎస్ ఒకటి గవర్నమెంట్ డబ్బులు తక్కువ ఉంటే సూర్యాపేట ఏదైనా పర్లేదు అనుకుంటే లేదు కొద్ది ఓల్డ్ కాలేజ్ అనుకుంటే ఎస్విఎస్ డబ్బులు పర్లేదు కొద్దిగా ఎక్కువ వద్ది 60,000 వద్ది సంవత్సరానికి మొదట 110,000 కట్టుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ డబ్బులు తక్కువైనా పర్లేదు యూజీ పెద్ద వేరియేషన్ ఉండదు అనుకుంటే సూర్యాపేట లేదంటే ఎస్విఎస్ మైనారిటీ ఎస్వి రీజియన్ వస్తా రాదని చెప్పాను మొన్న జెమ్స్ మంచిదేనా మంచిదే నో ప్రాబ్లం సూర్యాపేట నల్గొండ రెండిట్లోకి కొద్దిగా కాలేజెస్ ముందైనాయి సూర్యాపేట అయినాయి తర్వాత నల్గొండ అయినాయి రెండు ఒకటే ఈక్వల్ ఒకే ఏడాది స్టార్ట్ అయిన కాలేజీలు రెండు ఒకటే 452 మైనారిటీ నేను 54 ఇచ్చినట్టున్నాను మొన్న 60 నుంచి 54 ఇచ్చినట్టున్నాను 52 ఇవ్వలేదు 483 BCBAU దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ నౌ BCBAU 483 పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ రోజు రావాలి లేకపోతే అక్కడ 6 సీట్లు ఉన్నాయి డెఫినెట్గా వచ్చేస్తాయి నాకు తెలిసి 482-483 దగ్గర దీని కరెక్ట్గా చూడలేదు ఇన్నున్నాయనే చూడలేదు కాబట్టి అక్కడ రావడానికి అవకాశం ఉంది కుప్పమా నారాయణ నోడౌట్ నారాయణ జీవీపీ వైజాగ్ మహావీర్ రెండు ఒకటే ఈక్వల్లీ సేమ్ జీవీపీ అయినా ఓకే జీవీపీ కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే జీవీపీ కూడా గుడ్ కాలేజ్ ఎందుకంటే అందులో కూడా ఏయులో రిటైర్ అయిన ప్రొఫెసర్స్ అంతా ఇప్పుడు జీవీపీలో ఉన్నారంట ఆంధ్ర యూనివర్సిటీలో చేసి రిటైర్ అయిన ప్రొఫెసర్స్ అందరినీ కొద్దిగా మంచి శాలరీస్ ఇచ్చి జీవీపీలో పెట్టినట్టు టీచింగ్ అది మంచి అకాడమిక్ టీం ఉందనే చెప్తున్నారు జీవీపీ కాబట్టి జీవీపీని కూడా మీరు ప్రైవేట్ కాలేజీ కొద్దిగా అన్నమని వచ్చింది కాబట్టి అలా లాస్ట్లో ఉంది కాబట్టి ఓకే నో ప్రాబ్లం కాబట్టి ఏం ఆలోచించకుండా ఇంకో చిన్న పాయింట్ కొంతమంది చూస్తున్నాను నేను కొంతమంది మరి ప్రైవేట్ కాలేజ్ వచ్చినా ఎన్ఆర్ఐ వచ్చింది ఆశ్రమం వచ్చింది బి కేటగిరీ తీసుకుంటున్నామండి ఏ కేటగిరీని వదిలేస్తున్నాం అంటున్నారు వెరీ రాంగ్ నా లెక్క అయితే అనవసరంగా 65-70 లక్షలు పెట్టకండి రేపుటి కూడా ఫ్రీ ఎగ్జిట్ ఉంది సీట్ వస్తే ఏ బి కేటగిరీ అనవసరం 65-70 లక్షలు సీట్ వస్తే ఏదైనా యూజీ ఒకటే అంత వేరియేషన్ యూజ్ వేరియేషన్ అయితే ఉండదు కాబట్టి బెటర్ టు క్విట్ అండ్ యూ కెన్ జాయిన్ ఇన్ ఎవర్ ఏ కేటగిరీ నా అడ్వైజ్ అయితే అది లేదండి మాకు దగ్గర ఉంటుంది మాకు పక్కన ఉంటుంది లేకపోతే ఇంకొక రీజన్ సెట్ పెట్టుకోండి కానీ సీట్ వచ్చిన తట్టు పెట్టుకున్నా అది మీ ఇష్టం మీరు ఇంకొక పాపం వెనకాల వాళ్ళకి ఇస్తున్నారు అది కూడా మంచిది అది కూడా నష్టమేం లేదు నెక్స్ట్ మాపప్ రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళకి వస్తుంది కానీ నా అడ్వైజ్ అడిగారు కొంతమంది అడిగారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నారు తర్వాత షేక్ 3501 సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ 453 మైనారిటీ బీసీ సార్ నేను అడిగినట్టున్నావు కదరా నువ్వు సార్ అది భయం వేస్తుంది సార్ మళ్ళీ ఇక్కడ వస్తుందా 10 లో లాస్ట్ 1 లో ఉన్నా అన్నావు నువ్వేనా 10th ప్లేస్ సార్ 10th ప్లేస్ సార్ ఇప్పుడు అక్కడ వచ్చింది కదా ఒకటి తెలంగాణలో ఒకటి వచ్చింది కదా నువ్వే బెటర్ అవుతావు ఇక్కడ ఎస్పీకి ఇస్తారు సార్ ఆయనలో ఉండేది ఎస్వ్యూకే ఇస్తారా సార్ అదేం లేదు అన్రిజర్వ్ లో ఎవరు బెస్ట్ అయితే వాళ్ళకి ఇస్తారు అదేం లేదు కాబట్టి ముందేం చేస్తావు ఈ రోజు వచ్చిందో లేదో చూడు ఈ రోజు వచ్చిందో లేదో చూడు రాకపోతే అక్కడ పెట్టు అయాన్లో ఒక సీట్ ఉంది కదా అది నువ్వే అవుతావు నాచురల్ గా పైన నువ్వే ఉంటావు ఓకే సార్ ఓకే గెలాక్సీ M20
గెలాక్సీ M20. హలో నమస్తే సార్. ఏమండి సార్? నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. ఆల్రెడీ ఫాతిమాలో జైన్ అయిన ఉన్నాం సార్. ఓకే. మైనారిటీలో నిమ్రాకి ఏమైనా స్లైడ్ అవుతాం సార్? ఒక్క సీట్ ఉంది సార్, అన్రిజర్వ్డ్ సీట్. ఈ రోజు వచ్చే దాంట్లో నిమ్రాలో ఒక్క సీట్ ఉంది. ఓకే సార్. ఆ ఒక్క సీటు ఎవరు వస్తారంటే ఫాతిమాలో ఉన్న మొదటి నాలు ఎవరంటే వెళ్తారు, అంతేగాని మీ వరకు రాకపోవచ్చు. అది మాది 20 నంబర్ ఉంది సార్ దాంట్లో. స్లైడ్ అవరు. ఇప్పుడు ఫాతిమా బెటరా నిమ్రా బెటర్ సార్ ర్యాంకింగ్ లో? రెండింటిలోకి నిమ్రానే బెటర్. అదే విధంగా సార్ అయాన్కి ఫాతిమాకి కంపేర్ చేస్తే ఎవరు బెటర్ సార్? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు, మీకు ఎలాగ అక్కడ అయ్యాను రాదు, ఇక్కడ ఇక నిమ్రాను రాదు. వచ్చే పాలసిబిలిటీ ఉంది, మేము వదిలేసాం సార్ అందుకోసం. వదిలేసిన ఇప్పుడు ఎవరండి? ఇంకా వదిలేసినా ఇప్పుడు సీట్ వదిలేసినా మిమ్మల్ని యాడ్ చేయరు అక్కడ. ఆల్రెడీ యాడ్ చేసేస్తున్నాడు. ఫేజ్ 3లో జాయిన్ అయిన వాళ్ళందరినీ తీసేసి వాళ్ళు లిస్ట్ రెడీ చేసుకున్నారు తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ. ఓకే సార్. ఓకే సార్. రెడీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరు వదిలేసినా దాన్ని యాడ్ చేయరు, అనవసరంగా అటు ఇటు కాకుండా అవుతారు. వద్దు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ మీరు. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? ఐ లవ్ యూ. అందరూ ఆల్మోస్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారు. ఎన్ని అదా ఇదా అని అడుగుతున్నారు, అంతేగాని ఇంకేం లేదు. మెడ్ సిటీ ఆర్ రిమ్స్ అదిలేబాద్ అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ కాలేజ్, నో డౌట్ అబౌట్ దాట్. అందులో అనుమానం లేదు దాని గురించి. గవర్నమెంట్ కాలేజ్ అదిలేబాద్, టిఆర్ఆర్ ఆర్ సురభి, రెండు ఒకటే. నో డౌట్, నో వేరియేషన్, రెండు ఏదైనా ఒకటే. నెక్స్ట్ అయిపోయినాయి. సో ఎనీ హౌ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. జిమ్స్ ఆర్ గిమ్స్ రెండు సేమే, వేరియేషన్ పెద్ద ఏం లేదు. జిమ్స్ ఆర్ కిమ్స్ బోత్ ఆర్ సేమ్. జిమ్స్ ఆర్ జీవీపీటీ, లిటిల్ బిట్ జిమ్స్ ఈజ్ సీనియర్ కాలేజ్ వెన్ కంపేర్డ్ విత్ జీవీపీటీ. మహావీరి మహావీర్ కాలేజ్ బెస్ట్ ఆర్ నాట్? బెస్ట్ అంటాను లేదు, అన్ని యూజీ కాలేజీలు ఈ మధ్య కాలేజీలో పెట్టినవి అన్నీ కొద్దిగా అలా అలా ఉంటాయి కానీ, బట్ వితిన్ 2-3 ఇయర్స్ మీరు చదువుకునేటప్పటికి అన్నీ బాగానే అయిపోతాయి. కాబట్టి ఈరోజు యూజీ కాలేజీలో జాయిన్ అవటానికి ఆలోచించను కానీ, ఇంకా అది బెస్టా ఇది బెస్టా అనేది ఎప్పుడంటే మీకు స్లైడింగ్ అవకాశాలు ఉన్నప్పుడు ఆలోచించాలి. మీకు అసలు ముందు సీట్ గెట్టింగ్ అవకాశాలు ఉన్నప్పుడు ఫస్ట్ యూ హావ్ టు జాయిన్ ఇన్ యూజీ కాలేజ్ ఫస్ట్. కాదు కొద్దిగా కొత్త కాలేజెస్ అప్పుడే ఇంకా కొంత ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోయినా కంగారు పడుతుంది. ఈవెన్ ఎయిమ్స్ మంగళగిరి కూడా మొదటి కాలేజ్ ఏమి లేదు. మొదటేడాది ఎక్కడో ఒక అపార్ట్మెంట్ తీసుకుని పిల్లల్ని పెట్టాడు. సిద్ధార్థ కాలేజీనేమో హాస్పిటల్ ఇచ్చాడు. 2 ఏడాదికి చక్కటి 2 ఏళ్ళు అయ్యేసరికి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాగే అన్ని కాలేజెస్ డెఫినెట్గా ప్రైవేట్ కాలేజెస్ పెట్టినవన్నీ కూడా న్యూ ఉన్నాయి, కొద్దిగా అలా ఉంటాయి కానీ వితిన్ 2-3 ఇయర్స్ దే విల్ బికమ్ ద గుడ్ కాలేజెస్. నథింగ్ టు వర్రీ. మీరు బ్యాచ్ చదువుతున్నా కానీ మంచి కాలేజీల కింద వచ్చేస్తాయి. కాబట్టి ముందు యూజీ జాయిన్ అవడానికి ప్రయత్నించండి, తర్వాత అక్కడ నుంచి దేనికి వెళ్తానికి అనేది ప్రయత్నించండి అంతే. ఓకే. జీవీపీ వైజాగ్, ఎన్ఆర్ఐ బోతార్ సేమ్, మహేశ్వరా టిఆర్ఆర్ లిటిల్ బిట్ మహేశ్వరా. ఓకే, ఏముంటాను ఇంకా. ఎనీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఏపీ ఫేజ్ 4 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టద్దు. ఏపీ ఫేజ్ 4 వచ్చిన తర్వాత సీటు రాని వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సీట్ వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టద్దు. అలా పెట్టడం వలన మీరు అనవసరంగా మిగతా పిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేసిన వాళ్ళు అవుతారు, అది మీకు మంచిది కాదు. అదొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చివరిగా మా వాళ్ళు ఆల్ ది బెస్ట్ పెట్టుంటారు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ శ్రీ గోసలైట్ టీమ్, ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ చక్కగా రావాలి. వచ్చి ఇంకా ఇంకొక రౌండ్ ఉంది, 2 మాపప్లు ఉన్నాయి, దాంతో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఎనీహౌ, బాయ్. సీ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.